నమస్తే, వెల్కమ్ టు రామోస్ టీవీ. బతుకమ్మ నిమజ్జనోత్సవానికి సకల ఏర్పాట్లు. మంత్రి తలసాని, కంటోన్మెంట్. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయానికి బతుకమ్మ నిదర్శనమని తెలంగాణలోని గ్రామాలలో కాకుండా పట్టణాలలో దేశ ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ సమీపంలోని హుస్సేన్ సాగర్ కార్పాల మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాటు తదితర ఏర్పాట్లను శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా చివరి రోజు 6వ తేదీ నాడు జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు, అందులో ట్రాఫిక్ మళ్లించడం, లైటింగ్ సిస్టమ్, వేదికను ముఖ్యంగా మహిళలు ఆడుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు వివరించారు. తెలంగాణ పల్లెల్లో ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అంటే మా బతుకు తెరువు కోసం ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఒక దగ్గర చేరి దేవుణ్ణి కొలుస్తూ జరిగినటువంటి బతుకమ్మ పండుగ ఇది దినదినాభివృద్ధి చెంది ఈరోజు తెలంగాణ గ్రామాలు పల్లెలే కాకుండా పట్టణాలు, రెండోది హైదరాబాద్ కానివ్వండి, రెండోది దేశమంతా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది. మీ మాధ్యమాల ద్వారా చూసి ప్రపంచమంతా బతుకమ్మ ఆడుతుంది, అమెరికా కానీ లేకపోతే మిగిలిన దేశాల్లో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితి. ఇది ఒక శుభ పరిణామం. తెలంగాణ ట్రెడిషన్ అంటే మన సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏ పండుగ జరిగినా చాలా గొప్ప జరుగుతుంది. అయితే దినదినాభివృద్ధి చెందే ఈరోజు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని అఫీషియల్ అంటే ఈరోజు రాష్ట్రమంతా అఫీషియల్గా బతుకమ్మ పండుగ చేస్తుంది. రెండోది అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, ఈవెంట్ అసెంబ్లీ సెక్రటరీ, రెండోది ప్రతి ఆఫీసులో కూడా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ 9 రోజులు. అయితే చివరగా సద్దుల బతుకమ్మ ఆ రోజు ఏదైనా చాలా గ్రాండ్గా భారీ ఎత్తున జరుగుతుంది. అయితే కర్బల మైదాన ప్రాంతంలో ఏంటంటే కొన్ని వేలాది మంది ఇక్కడ బతుకమ్మ ఆడతారు. అయితే వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం, వాళ్ళు కూడా ఎవ్రీ టైం చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తారు. ప్రధానంగా హెచ్ఎండిఏ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, పోలీస్ డిపార్ట్మెంట్, మరి ఈ విధంగా అందరి సహకారం తీసుకొని వచ్చినటువంటి బతుకమ్మ ఆడడానికి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళు నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, అరేంజ్మెంట్స్ కూడా చాలా ప్రమాణంగా జరుగుతుంది. సేమ్ టైం 6వ తేదీన ట్యాంక్ బండ్ అంతా క్లోజ్ చేస్తాం ఈవినింగ్ 5 o'clock నుంచి. అక్కడ కూడా మొన్ననే మీటింగ్ జరిగింది, మరి మిత్రులు టూరింగ్ కంపెనీ శ్రీనివాస్ గౌడ్ గారు, నేను కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి అప్పర్ ట్యాంక్ బండ్ అంతా 6th రోజు క్లోజ్ చేస్తాం. మరి ఈ ప్రాంగణం కూడా అప్పు మన ఈ మినిస్టర్ క్రాస్ ఏదైతుందో ఇక్కడ అక్కడ కూడా అక్కడ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందరూ సరదాగా రెండోది మన పండుగని మరి ప్రమోట్ చేసే విధంగా మరి అక్కా చెల్లెళ్ళు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళందరూ మీరు పెద్ద ఎత్తున రండి, ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా మరి జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. లైటింగ్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ కూడా మరి ఈవినింగ్ టైంలో మీరు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 6వ తేదీన మరి ట్యాంక్ బండ్ పైన ఒక స్టేజ్ ఉంటుంది, దాంట్లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉంటాయి. రెండోది అక్కడ బతుకమ్మకు సంబంధించినటువంటి అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో నిమగ్నం అవుతారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బు అనేది క్రైటీరియా కాదు, మన పండుగను చాలా బ్రహ్మాండంగా చేసుకోవడానికి ఇది ఒక వేదిక, దీన్ని ప్రమోట్ చేసి చాలా సంతోషంగా ఆడుకోవాలనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి పండుగ కాబట్టి నేను అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ మాధ్యమాల ద్వారా కూడా విశ్వవ్యాప్తమైంది కాబట్టి అందరికీ కూడా ఏర్పాట్ల విషయంలో ఏ లోపాలు లేకుండా జరుగుతుంది.